మనిషికి ఏమున్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఆహారం నిద్ర లేకపోతే మాత్రం బ్రతకడం కష్టమే అందుకే ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అంటారు పెద్దలు నిజమే హాయిగా పడుకోవాలని ఆ నిద్రలో ఎలాంటి పీడకలలు రాకుండా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు కొన్ని రకాల ఆహార పదార్థాలను తింటే మాత్రం పీడకలలు వస్తాయని అంటున్నారు నిపుణులు మరి అవేంటో చూద్దాం మద్యం చాలామంది మందు కొడితే హాయిగా నిద్ర పట్టేస్తుంది అనుకుంటారు కానీ మద్యం వల్ల నిద్ర పట్టదు సరికదా పట్టినా కూడా పీడకళలు ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు ఎందుకంటే మనం నిద్రపోయేటప్పుడు ఆర్ఈఎం ర్యాపిడ్ ఐ మూమెంట్ అనే దశ ఉంటుంది ఆ దశలోనే మనం కళలు కంటాం మోతాది మించిన మద్యం ఈ దశని చెడగొడుతుందట ఫలితంగా పీడకళలు తప్పవంటున్నారు చాక్లెట్ పడుకునే ముందు హాయిగా ఓ చాక్లెట్ని ఆస్వాదించి పడుకుందామని చాలామంది అనుకుంటారు కానీ చాక్లెట్లో కెఫిన్ అనే పదార్థం చాలా అధికంగా ఉంటుందని ఆ కెఫిన్ మన నిద్రను పాడు చేస్తుందన్న విషయాన్ని మర్చిపోతారు ఆ మాటకు వస్తే చాక్లెట్ మాత్రమే కాదు కెఫిన్ అధికంగా ఉండే టీ కాఫీ కూల్ డ్రింక్స్ లాంటి పదార్థాలన్నీ కూడా పీడకలలకు దారితీస్తాయట మసాలాలు ఈ రోజుల్లో చాలామంది మంచిగా పార్టీ చేసుకుని ఓ బిర్యానీ పొట్లన్నీ పొట్టను వేసుకుని పడుకుంటారు బిర్యానీనే కాదు వేపుళ్ళు మసాలాలు బేకరీ పదార్థాలు లాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థకి నిద్రకి చాలా దగ్గర సంబంధం ఉంది కష్టమైన ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు శరీరం ఇబ్బంది పడుతుంటే మెదడు సుఖంగా ఎలా ఉంటుంది దాని మానానాది పీడకలలో కంటుంది కదా ఐస్ క్రీమ్ రోజంతా పడ్డ శ్రమకి ఫలితంగా ఓ కప్పు ఐస్ క్రీమ్ని ఆస్వాదిద్దాం అనుకుంటాం కానీ చల్లగా కనిపించే ఐస్ క్రీమ్ మనం బుర్రని వేడెక్కించేయగలదు అందుకు కారణాలు లేకపోలేదు ఐస్ క్రీమ్ని పాలతో తయారు చేస్తారు వయసు పెరిగే కొద్దీ మనలో ఈ పాల పదార్థాలని జీర్ణించుకునే సామర్థ్యం తగ్గిపోతుంది పైగా ఐస్ క్రీంలో తీపి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అది మనలోని మెటబాలిజం మీద ప్రభావం చూపుతుంది ఇక చల్లటి ఐస్ క్రీమ్ని ఒంటికి తగ్గినంత వేడిగా మార్చుకునేందుకు కూడా శరీరం ఇబ్బంది పడుతుంది వీటన్నిటి ఫలితం పీడకలలే అదండి సంగతి కమ్మటి కలలు కనే నిద్ర పట్టాలంటే మనం పడుకునే ముందు ఏ ఆహారం తీసుకుంటున్నామో కూడా ముఖ్యమే ఆహారం కూడా నిద్రపోయేందుకు ఓ రెండు గంటల ముందే తినేయాలని సూచిస్తున్నారు నిపుణులు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు